హైదరాబాద్ లో మజార్ అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు, గంతో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈయన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి అల్లుడని తెలుస్తోంది. గతంలో మజార్కు తన కూతురునిచ్చి అసదుద్దీన్ ఓవైసీ పెళ్లి చేశాడు. అయితే గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తగాదాలు రాగా డాక్టర్ మజార్పై డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు బుక్ అయింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా ఇలా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. డాక్టర్ మజార్పై మజార్ అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు, గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈయన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి అల్లుడని తెలుస్తోంది. గతంలో మజార్కు తన కూతురునిచ్చి అసదుద్దీన్ ఓవైసీ పెళ్లి చేశాడు. అయితే గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తగాదాలు రాగా డాక్టర్ మజార్పై డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు బుక్ అయింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా ఇలా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్లో మజార్ అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు, గంతో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈయన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి అల్లుడని తెలుస్తోంది. గతంలో మజార్కు తన కూతురునిచ్చి అసదుద్దీన్ ఓవైసీ పెళ్లి చేశాడు. అయితే గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తగాదాలు రాగా డాక్టర్ మజార్పై డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు బుక్ అయింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా ఇలా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, డాక్టర్ మజార్ అసదుద్దీన్ ఓవైసీ అల్లుడని తెలుస్తుంది, ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? నరేష్, నగరంలో గన్ ఫైర్ కలకలం పెట్టుకుంది. రోడ్డు మట్టుబడిలో నివాసం ఉంటున్నటువంటి డాక్టర్ మజార్ గా పోలీసులు గుర్తించారు. ఆయన కొన్నాళ్ళుగా డెక్కన్ హాస్పిటల్లో కూడా వైద్యుల పనిచేసినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన ఇవాళ గన్తో కాల్చుకోవడం జరిగింది. బంధువులు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. అపోలో ఆసుపత్రికి వచ్చేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు అయితే ధృవీకరించారు. ప్రధానంగా కుటుంబ సమస్యలే అందుకు కారణమని కూడా ప్రాథమికంగా అయితే దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇంతకుముందు కూడా భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ కుటుంబ కలహాల సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వరకు వెళ్ళింది. అలాగే కోర్టులో కేసు కూడా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కుటుంబ కలహాలు మరింత ఎక్కువ అవడంతో ఇవాళ ఆయన గన్తో తనకు తానే కాల్చుకొని మృతి చెందడం జరిగింది. పోలీసులు ఇప్పటికే వెస్ట్ జోన్ కమిషనర్ ఎవరైతే జోయల్ డేవిడ్ తన నివాసానికి డాక్టర్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే అపోలో నుంచి డాక్టర్ నివాసానికి మృతదేహం తీసుకెళ్లారు. అక్కడికి తన నివాసానికి జోయల్ డేవిడ్ కూడా అక్కడ చేరుకొని అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఆరోపిస్తున్నారు. అసలు గన్ ఫైరింగ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి, కుటుంబ కలహాలేనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే ఇప్పటికే పోలీసులు ఇటు క్లూస్ టీమ్స్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఇటు డాక్టర్ ఎవరైతే మజర్ గా గుర్తించిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన అసదుద్దీన్ ఓవైసీకి అల్లుడు అని సమాచారం తెలుస్తుంది. ఆయన కూతురు ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ కూతుర్ని మజార్కి ఇచ్చి పెళ్లి చేశారని తెలుస్తుంది. అందులో భాగంగానే ఇద్దరు కూడా అసదుద్దీన్ ఓవైసీ అలాగే అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా అపోలో ఆసుపత్రికి చేరుకొని ఫార్మాలిటీస్ పూర్తయినంత వరకు కూడా ఇక్కడే ఉంది
డాక్టర్ మృతదేహాన్ని ఇంటికి తరలించారు. పోలీసులు అయితే ఈ అంశం మీద దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. మరి చూడాలి కాల్పులకు కుటుంబ కలహాల అనే ప్రాథమికంగా అయితే ధృవీకరించారు. మరి ఇంకా ఏదైనా ఉన్నాయా కుటుంబ కలహాలేనా, ఇంకా ఏమైనా ఇతర సమస్యలు ఉన్నాయా, లేదంటే ఈ గన్ పర్మిషన్ తో ఉన్నదా, లేదంటే ఇంకా ఎక్కడి నుంచైనా వచ్చాయని అయితే ఇప్పటికే పోలీసులు అయితే ఆరాధిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. అదే వెంకట్, వరుసగా కొంత డాక్టర్లకు సంబంధించి మృతి వార్తలు రావడం, మరోవైపు చాలా కీలకమైన హైదరాబాద్ పాతబస్తులో చాలా కీలకమైన అసదుద్దీన్ ఎంపీ హైదరాబాద్ ఎంపీ కావడం, ఇది కొంత చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఈ ఓవైసీ బ్రదర్స్ ఎవరైనా స్పందించారా? అంటే ఇంతవరకు అయితే ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ప్రాథమికంగా అయితే కుటుంబ కలహాలే అని అయితే పోలీసులు గుర్తించారు. పోలీసులు అయితే గుర్తించారు, వాటి మీద దర్యాప్తు అయితే చేపడుతున్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ కుటుంబ కలహాలకు సంబంధించి ఎలాంటి కుటుంబ సమస్యలు ఉన్నాయనేది కోణంలో ఇటు ఓవైసీ బ్రదర్స్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఏంటనేది అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఎవరైతే మజార్ మృతదేహాన్ని అయితే రోడ్డు నెంబర్ 12 లో తన నివాసానికి అయితే తరలించారు. అక్కడ క్లోజ్ టీము ఇటు పోలీసులు రెండు కూడా మదర్ చావుకు అంటే గన్తో తను కాల్చుకున్నాడు కాబట్టి ఆ ఫైరింగ్ కి కారణాలు అయితే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకట్.